హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టపడేటువంటి స్నాక్ రెసిపీ బఠానీ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి వర్షాకాలంలో మామూలుగా బయట చాట్ బంధార్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం కదా ఇలా బయటకు వెళ్ళి తీసుకోవడం కన్నా ఇంట్లో తయారు చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మరి ఈ బఠానీ చాట్ తయారు చేసుకోవడం కోసం ముందు రోజు రాత్రి నేను రెండు మీడియం సైజు కప్పులతో ఎండు బఠానీల్ని తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసి వాటర్ వేసి నానబెట్టి ఉంచాను ఇవాళ ఈవినింగ్ చేసుకుంటామంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాం అనుకోండి మనకు ఉడకడం చక్కగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది బఠానీలు బాగా నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లోకి వేసుకొని తగినంత వాటర్ కొద్దిగా ఉప్పు వేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ప్రెజర్ కుక్ చేసుకోవాలి ఈలోగా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి బఠానీ బాగా ఉడికిన తర్వాత అందులో నుంచి ఒక చిన్న కప్పు బఠానీ తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని మళ్ళీ పేస్ట్ చేసి బఠానీ చాట్ తయారు చేసేటప్పుడు యూస్ చేస్తామన్నమాట మిగిలిన ఎండు బఠానీలు ఉడికేటప్పుడు వాటర్ వేశాను కదా ఉడకడం కోసం ఆ వాటర్ని పక్కకు తీసి ఒక గిన్నెలో పెట్టుకొని మిగిలిన బఠానీని పప్పుగుతి సాయంతో చక్కగా మెదుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకు పలుకుగా ఉండేటట్టే మెదుపుకోండి వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను వీడిలో మీరే చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా అలా పలుకుగా ఉంది అలాగే ఉడికింది కూడా అలా ఉండాలన్నమాట పటా అనేవి ఆ తర్వాత ఒక ఆలుని నేను ఉడికించి పొట్టు తీసి ముందే పక్కన పెట్టేశాను వాటిని కూడా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేయాలి టోటల్గా నేను నాలుగు ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టానండి అందులో నుంచి సగం ఇప్పుడు వేసేశాను మిగిలినవి లాస్ట్లో నేను సర్వింగ్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకుంటాను ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలోగా ముందుగా ఒక కప్పులో బఠానీలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ బఠానీలోకి కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ తయారయ్యేలోగా మనకు అల్లం వెల్లుల్లి కూడా చక్కగా పచ్చివాసన పోయి వేగి ఉంటుందన్నమాట ఇప్పుడు అందులోకి పసుపుని జీలకర్ర పొడిని చాట్ మసాలా ఉప్పు ఎండకార పొడిని యాడ్ చేసుకోవాలి మీరు ఇష్టం ఉన్నట్లయితే గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఎండకార పొడి బదులుగా పచ్చిమిర్చి కొత్తిమీరని ఉప్పును మిక్సీలో వేసి ఈ స్టేజ్లో యాడ్ చేయొచ్చు అలాగే మీరు సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా ఇప్పుడు వేసుకొని ఒక నిమిషం పాటు ఈ పొడి ఇంగ్రీడియంట్స్తో పాటు ఆ టమాటా ముక్కల్ని కూడా వేసి చక్కగా ఒకటి నిమిషం పాటు వేయించుకొని ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్నటువంటి బటానీల్ని చక్కగా మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి ఆలూని అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి బఠానీ మిశ్రమంని కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మనం బఠానీలు ఉడికిన తర్వాత మెదుపుకోవడానికి ముందుగా అందులో నుంచి వాటర్ని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను కదా ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేయాలి అలాగే ఒక పెద్ద కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఇన్షియల్గా ఎక్కువగానే పడుతుంది ఇది ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాల్సి ఉంటుంది సో మనం ఆలు వేసాం అలాగే బఠానీ మిశ్రమంని మిక్సీలో వేసి పేస్ట్ చేసాం కాబట్టి కాస్త చిక్కబడిపోతుంది అనమాట అందుకోసమే వాటర్ కాస్త ఎక్కువగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఉడికేటప్పుడే మీరు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు ఈ స్టేజ్లో కూడా ఒకసారి ఉప్పు కారాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు పడుతుందనుకుంటే కాస్త వేసుకోండి బాగా ఉడికిన తర్వాత బబుల్స్ వచ్చే టైంలో మనం ఇక స్టవ్ని ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా మన చాట్ బండర్స్లో వాళ్ళు ఇలా ముందుగానే మిక్సర్ని రెడీ చేసి పక్కన పెట్టుకొని మనం అడగగాని కొద్దిగా మిక్సర్ని పక్కన పెట్టేసుకొని వాళ్ళు ఆ పెన్నంలో ఉప్పుని కారంని కొద్దిగా వాటర్ని వేసి కలిపి మనకు సర్వ్ చేస్తూ ఉంటారు సర్వింగ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే అండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మూడు నాలుగు గరిటల ఈ మిశ్రమంని వేసి పైనుంచి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగుని సన్నకార పూసని వేసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అనేది మీకు ఇంకా బాగా రావాలి అనుకుంటే కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవచ్చు మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి మేమైతే నిమ్మకాయ రసం వేసుకొని తీసుకుంటామన్నమాట కొద్దిగా అందుకోసమే చెప్పాను నా ఛానల్లో ఇలా చాట్ని అలాగే ప్యాటీస్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి రగడా ప్యాటీస్ అనే ఒక వీడియో చేసి ఉంచాను వాటి యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే నా ఛానల్లో ఉన్నటువంటి ఈజీ స్నాక్ రెసిపీస్ అన్నీ కూడా కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చేస్తానని డిస్క్రిప్షన్లో మీరు కూడా ఒకసారి వాటిని చూసేసేయండి అంతకన్నా ముందుగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో మరి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇంతసేపు ఓపిక వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్